ఈ వీడియోలో నేను చెప్పబోయేది జస్ట్ నా ఇమాజినేషన్ మాత్రమే. అంతేకాని సినిమా రిలీజ్ అయ్యాక సినిమాలో అలా ఉంది, నువ్వు మాకు తప్పు చెప్పావని మాత్రం కామెంట్ చేయకండి. ఇప్పటిదాకా పుష్ప మూవీ మీద 4 సాంగ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అండ్ ఆ సాంగ్స్ లో నేను చూసిన హిడెన్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో నేను లిరిక్స్ గురించి మాట్లాడడం లేదు. ఆ సాంగ్లో కనిపించే ఫ్రేమ్స్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉండబోతుందో చెప్తానంతే. మీరు ఫస్ట్ సాంగ్ దాకోదాకో మేకాలో చూస్తే సాంగ్ స్టార్టింగ్లో మనకి సన్ అనేది రీజ్ అవ్వడం చూపిస్తారు. దాని తర్వాతే అడవిని ఇంకా ఎర్ర చందనాన్ని చూపించి ఆ తర్వాత మన హీరోని చూపిస్తారు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కానీ మూవీ టైటిల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే పుష్ప ది రేజ్ పార్ట్ 1 అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, పుష్ప అనే క్యారెక్టర్ అసలు ఎలా ఎదిగిందనే కదా. సో ఈ పార్ట్ 1 యొక్క ప్లాట్ లైన్ అనేది ఇక్కడే సింబాలిక్గా చూపించారు. అండ్ ఈ ఒక్కచోటే కాదు, ఇంకా చాలా ఫ్రేమ్స్లో దాని గురించి రిఫరెన్స్ అనేది ఉంది, అది వీడియోలో చూద్దాము. అలాగే ఈ సాంగ్లో మెయిన్గా చూపించింది రెడ్ శాండిల్, కొట్టలి, ఇంకా ఒక లారీ. ఇవి ఈ సాంగ్లోనే కాదు, మొన్న రిలీజ్ అయిన ఏ బిడ్డో సాంగ్లో కూడా మెయిన్గా చూపించారు. అసలు ఈ మూడు ఎందుకు చూపిస్తున్నారో డీటెయిల్గా చూద్దాం. 1, రెడ్ శాండిల్. దీన్ని ఎందుకు అనసలు చూపిస్తున్నారో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హీరో మెయిన్గా చేసేది రెడ్ శాండిల్ స్మగ్లింగ్, దానివల్లే హీరో ఎదుగుతాడని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సాంగ్ స్టార్టింగ్లో చూడండి, శాండిల్స్ అన్నీ కలిపి ఒక త్రోన్లా మారతాయి అండ్ దాని మీదే మన పుష్ప కూర్చుంటాడు. సో ఆ స్మగ్లింగ్ వల్ల పూర్గా ఉండే పుష్ప రిచ్గా మారతాడు. అంటే ఆ మెడలో ఉన్న గోల్డ్ గట్ట చూస్తే మీకు అర్థమవుతుంది అనుకోండి. సో పూర్ స్టేజ్ నుంచి రిచ్ కావడం ఏమంటారు, రేస్ అనే కదా అంటారు. నేను చెప్పిన ఫస్ట్ థియరీ అనేది కానీ మీకు నిజం అనిపిస్తే మా వీడియోకి చిన్న లైక్ వేసుకోండి. అండ్ ఇక్కడే కాదు, ఈ సాంగ్లో కొన్ని ఫ్రేమ్స్లో పుష్ప ఒక కొత్త విల్లాలో ఉండడం అండ్ చుట్టూ ఉన్న జనాలకి మందు పోయడం అండ్ మనీ ఎలా పడితే అలా విసిరేయడం. అంతేకాకుండా ఒక ఫ్రేమ్లో అయితే తన మనుషులందరికీ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం కూడా కనిపిస్తుంది. సో ఈ రెడ్ శాండిల్ వల్ల ఈ క్యారెక్టర్ ఎంత రిచ్గా అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సెకండ్, గొడ్డలి. అసలు ఈ గొడ్డలి ఎందుకు వాడతారు, చెట్ల నరకడానికి వాడతారు. సో హీరో రెడ్ శాండిల్ అనేది ఈ గొడ్డలతోనే కొడతారని అర్థం అవడానికి ఇది ఒక కారణం. అండ్ లాస్ట్గా లారీ. ఇక్కడ నాకు ఒక థియరీ అనేది ఉంది, అదేంటంటే పుడుతూ పుడుతూనే ఎవరో నడిచారు కదా. సో అలాగే స్టార్టింగే హీరో స్మగ్లర్ అయిపోడు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే హీరో స్టార్టింగ్లో ఒక లారీ డ్రైవర్, ఆ తర్వాత పరిస్థితుల వల్ల స్మగ్లర్ కింద అయి ఉండొచ్చు. అసలు ఇది నువ్వెలా చెప్తున్నావురా అని అంటే, మీరు దాకుదోక మేక సాంగ్లో చూస్తే ఒక లారీ అనేది ఉంటుంది అండ్ దాని మీద లక్ష్మీ శ్రీనివాస్ లారీ సర్వీస్ అని ఉంటుంది. ఇక్కడ సర్వీస్ అని ఉందంటే ఎందుకో మీకే అర్థమై ఉంటుంది. అలాగే పుష్ప ఈ సాంగ్లోనే కాదు, రిలీజ్ అయిన టీజర్లో కూడా లారీ మీద కనిపిస్తాడు. బట్ ఆ లారీ ఈ లారీ ఒకటి కాదు, రెండు వేరు వేరు. కావాలంటే చూడండి, దీని మీద స్టార్ కింగ్ అని ఉంటుంది. అండ్ అలాగే ఏ బిడ్డ సాంగ్లో చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, చాలా లారీస్ అనేవి ఉంటాయి అండ్ వాటన్నిటి మీద లక్ష్మీ శ్రీనివాస్ లారీ సర్వీస్ అనే ఉంటుంది. సో ఈ లారీ ట్రాన్స్పోర్ట్ పేరు ముసుగులో ఈ స్మగ్లింగ్ అనేది జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే నేను స్మగ్లర్ అని ఎవరో చెప్పుకోరు కదా. సో దాన్ని కప్పి ఉంచడానికి ఈ లారీ ట్రాన్స్పోర్ట్ అనేది యూస్ అవ్వచ్చు. ఇంకా సామి సామి సాంగ్ గురించి నేనైతే ఏం మాట్లాడను, ఎందుకంటే అది ఆటో స్టేషన్, మూవీ డీటెయిల్స్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. బట్ శ్రీవల్లి సాంగ్లో మాత్రం ఒక 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి. అదేంటంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అనేది పాలు అమ్ముతుందని అండ్ హీరో తన కోసం తన ఇల్లు చుట్టూ అండ్ గుడి చుట్టూ తిరగడం అంతే. అండ్ లాస్ట్గా ఏ బిడ్డ సాంగ్లో నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను, అదేంటంటే ఈ పిక్లో సరిగ్గా చూస్తే పుష్ప పక్కన కొంతమంది ఉన్నారు అండ్ వాళ్ళు ఎవరో కాదు, పుష్ప దగ్గర పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు లేదా పుష్ప ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళ మెడలో చూస్తే మనకు ఒక కండువ అనేది కనిపిస్తుంది అండ్ దాని మీద ఏదో పార్టీ సింబల్ అండ్ నేమ్ కూడా రాసుంది. బట్ అదేంటో సరిగ్గా తెలియడం లేదు. నాకు తెలిసి పుష్ప రిచ్గా అయిన తర్వాత పాలిటిక్స్లోకి దిగి ఉండొచ్చు లేదా ఆ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొక లుక్ చేయండి. అలాగే ఎంతో కష్టపడి ఈజిప్ట్ గాడ్స్ గురించి వీడియోస్ అనేవి చేశాము, సో అవి కూడా చూడండి. చూడమన్నాం కదని చెప్పి చూసి వెళ్ళిపోవడం కాదండో, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి అలా టచ్ చేసి వెళ్ళండి, అలా పడుంటుంది. ఇంకేం కావాలి? వీలైతే 4 షేర్లు, కుదిరితే 1 లైక్.
Thank you.